హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ ఏంటి అక్క పైకి వచ్చేసింది అనుకుంటున్నారా? సో ఎలాంటి కామెంట్స్ ఏమీ లేవండి. ఈరోజు ఒక డ్రామా ప్లే చేస్తున్నాం. అదేంటనే ఏంది అసలు ఏం మాట్లాడుతున్నావు? బాగున్నారా అంటున్నావు ఏంది? అందరూ బాగున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్ అండి. హాయ్ అండి, మాట్లాడక్క. దిస్ ఈస్ పద్మా స్వెల్ ధను మన టాక్స్. ప్లీజ్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటి నుంచి మన డ్రామా మళ్ళీ సబ్స్క్రైబ్ అంటున్నారా? మీకోసం కాదండి, అదే అండి మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం తెలియకపోతే మేము చెప్తున్నామండి సబ్స్క్రైబ్ చేయమని. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈరోజు ఇదంతా ఎందుకంటే ఒక చిన్న డ్రామా యాక్ట్ ప్లే ట్రై చేయబోతున్నాం అన్నమాట. కొత్తగా ట్రై చేస్తున్నాం. సో మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే కామెంట్ రూపంలో మాకు తెలిస్తే మేము ఇంకా కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఉంటామండి. సో ఆ డ్రామా ఏంటి అంటే మేమిద్దరము ఒక ఇద్దరు తోడి కోడళ్ళుగా అయితే ఏమవుతుందో మీరే చూసేయండి. అమ్మయ్యా, మా మడిదికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, నాకు ఒక తోడి కోడలు వస్తుంది. తను వచ్చాక నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను, నేను మా పిల్లలతో హాయిగా రెస్ట్ తీసుకుంటాను, పని అంతా దానికే దొబ్బేస్తాను, సరిపోతుంది. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ చెప్పింది విన్నా, మా కూతురికి అన్ని వంటలు బాగా వస్తాయి, బాగా నేర్పించానని చెప్పింది కదా. సో పెళ్ళై వచ్చాక నేను రెస్ట్ తీసుకుంటాను, తనని వంటింట్లోకి దొబ్బేస్తాను. ఏ ఐడియా చాలా బాగుంది. ఏ మొన్న చెప్పాను కదా నీకు గుడ్ న్యూస్ అనేసి. ఏంటో కాదే, నాకు పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. సో ఆ అబ్బాయి చాలా మంచోడు. ఆ అబ్బాయి సంగతి పక్కన పెడితే ఒక మంచి ఇంటికి పడ్డానంటనే నేను. ఎందుకంటే అక్కడ ఒక నాకు తోడికోడలు ఉందంటనే, తను 90s తోడికోడలే. మనం ఇప్పుడు ప్రజెంట్ 2000 కదా, సో మనం ఒక రేంజ్లో ఒక ఊపు పేయచ్చు అనమాట. సరే కానీ ఇంకేంటి విశేషాలే? ఏంటి 90s కోడళ్ళు అంటే కొంచెం 90s కదా, ఏమీ తెలిసి ఉండదు కదా. సో అందుకనేసి అలా అనుకుంటున్నానే. సర్లే, ముందు మసాల పండగ అంటున్నావు, చూద్దాంలే. ఈ మహాతల్లి ఇంకా లేవలేదు, లేచి కాఫీ టిఫిన్ అన్నీ చేసి హెల్ప్ చేస్తుందేమో అనుకున్నా. ఇంతవరకు కాఫీ గుడ్ మార్నింగ్ కాఫీ కాఫీ హై బాయ్ పని వాళ్ళు ఉండరమ్మా మా ఇంట్లో, పని మేమే చేసుకుంటాము. అక్క టీలో కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది. టీ కాదమ్మా ఇది కాఫీ, కాఫీ అమ్మా ఇది. సరే అక్క, నేనైతే మరి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, టిఫిన్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే అమ్మా, టిఫిన్ చేస్తాను, అన్నీ నేనే చేస్తాను. ఏదో తను ఏదో వంట చేస్తుంది అని అనుకున్నాను, కాఫీతో సహా నాతోనే ఇప్పించుకుంటుంది. ఇంకా ఎప్పుడు వంట చేసిపోతుందో ఏమో నాకు. సరే కొత్త కదా, మనమే అడ్జస్ట్ అవ్వం. ఏం చేస్తాం, టిఫిన్ చేయాలి, నేనే చేయాలి టిఫిన్. వచ్చింది మహారాణి. అక్క టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయిందమ్మా. స్టైల్ అక్క ఫెదర్ కట్ పెళ్లికి ముందే చేయించాను. ఇలా పెట్టుకోవచ్చు కదమ్మా. ఆఫీస్లో అందరు ఇలా చేస్తారక్క నన్ను. అక్క మనం ఇంకా కొన్ని రోజుల తర్వాత నీకు ఇలాంటి కట్ చేయిస్తాను అక్క. నేను నాకు వద్దమ్మా. ఏమక్క అలా ఫ్యాషన్? నాకు నీ ఫ్యాషన్స్ వద్దమ్మా. సరే అక్క, టిఫిన్ వడ్డించి మరి. థ్యాంక్ యూ అక్క. ఎన్ని ఏళ్ళకి వస్తావమ్మా? అసలు బాగాలేదు అక్క. ఏంటమ్మా అది? ఉప్మా నాకు అసలు నచ్చదు, సారీ. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపి నేను వెళ్తున్నాను. బాయ్. పంపిస్తానమ్మా. ఏంటో, టిఫిన్ నేనే చేయాలి, లంచ్ నేనే చేయాలి, కాఫీ కూడా నేనే కలిపివ్వాలి. ఏంటో అనుకున్నాను, ఎన్నెన్నో అనుకున్నాను, ఏమేమో జరుగుతున్నాయి. ఏంటో, వచ్చింది ఆఫీస్ నుంచి, వెళ్ళి రూమ్లో కూర్చుంది. దీన్ని మాటల్లో పెట్టేసి నైట్ వంట దీంతోనే చేయిస్తాను, చూద్దాము. ఏం చేస్తున్నావమ్మా? హాయ్
యొక్క ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయింది ఇంక అందుకే నేను పలకరించలేదు అక్క ఏమనుకోకుంటే కొంచెం కాఫీ ఇస్తావా తెస్తానమ్మా హాయ్ బాయ్ ఇదో నా కర్మ దీన్ని గెలిగినందుకు కాఫీ నెత్తి నానే తినేబడింది మళ్ళీ ఇప్పుడు కాఫీ తీసుకొని తన దగ్గరికి వెళ్ళాలి అయినా సరే ఈరోజు ఏదో ఒక విధంగా రాత్రి తన చేతే వంట చేస్తాను చూద్దాం ఇదిగో అమ్మ ఒక నిమిషం అక్క బాగుంది అక్క సూపర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది సరే కానీ మళ్ళీ చేస్తానే ఉంటాను అక్కతో కొంచెం మాట్లాడతాను వచ్చినప్పటి నుండి ఆఫీసు అదే సరిపోయిందే ఓయే ఉంటాను ఓకే బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ అక్క వెల్కమ్ అక్క బాగా చేసావక్క కాఫీ నీకు వస్తుందా కాఫీ పెట్టడం అప్పుడు వచ్చేదక్క ఇప్పుడు మర్చిపోయినా ఆఫీస్కి వెళ్తున్నావు కదమ్మా ఏమీ నేర్చుకోలేదు అనుకుంటా ఏమీ నేర్చుకోలేదు నీకు ఎంత బంగారు చేయించాడు నా మరిది ఎంతక్క జస్ట్ 40 అంతేనా అవునక్క నా 20నే అంటే అప్పట్లో మీకు 25 కలా వచ్చేది ఇప్పుడు 50,000 కదక్క సో అలా చేంజ్ ఉండొచ్చు అంటే నేను అంత ఓల్డ్గా అనిపిస్తున్నాను అమ్మానికి అక్క ఓల్డ్ అని కాదక్క అలా అర్థం చేసుకోవద్దు అప్పుడు 25 ఉండింది ఇప్పుడు 50కి వచ్చింది అంతే తేడా అంతే అమ్మా నాకు తలనొప్పి ఎక్కువగా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను చపాతీ ఒక రెండు కర్రీలు గుత్తొంకాయ చేసేసాయి అమ్మ ఈరోజుకి నేను వెళ్ళి పడుకుంటాను చపాతీ వంకాయ అంట హాయ్ బాయ్ ఫోన్ యూట్యూబ్ సెర్చ్ చేద్దాం నేను పోయేది ఉంది చపాతీ అమ్మో 15 మినిట్స్ పట్టుద్ది చపాతీ చేయడానికి సరే ఇవన్నీ ఏదో పాక పడదాం అమ్మయ్య మా రెడీ ఇప్పుడుతో అయిపోయింది చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ బాయ్ గైస్